నమస్తే అండి. రీసెంట్గా ఓణి ఫంక్షన్కి వెళ్ళి అటునుంచి అటే అమ్మాళ్ళింటికి కూడా వెళ్ళామండి. అమ్మాళ్ళింటికి ఎందుకు వెళ్ళామో ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆ రోజు సండే అండి. మా బంధువుల్లో ఒకరిది ఓణి ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్కి వెళ్ళామండి. బంధువుల్లో ఎవరివైనా పెళ్ళిళ్ళున్నా పేరెంట్ వాళ్ళున్నా ఆ రోజు మా వారు డ్యూటీ మానాల్సి వస్తుంది. మా వారనే కాదులేండి, మ్యాక్సిమం అలాంటి టైంలో ఎవరైనా సరే చేసే వర్క్ మానేసి పిలిచిన పేరెంటానికి వెళ్ళాలి కదా. అలా ఆ రోజు మా వారి డ్యూటీ మానేసి మా వారు నేను కలిసి ఫంక్షన్కి వెళ్ళామండి. ఆ ఫంక్షన్కి మా ఆడపడుచు, మా మేనకోడళ్ళు, మా అత్తయ్య కూడా వచ్చారండి. మన ఫాలోవర్స్లో సంధ్య గారు మా మేనకోడళ్ళు పేర్లేంటని అడిగారు. వాళ్ళ పేర్లు వచ్చేసి పెద్ద పాప పేరు సౌజన్య, రెండో పాప పేరు లోహిత, మూడో పాప పేరు పల్లవి. ఇక ఫంక్షన్లో విందు భోజనం వచ్చేసి రొయ్యల బిర్యానీ, పెరుగు చట్నీ, బోటి గోంగూర, చికెన్ కర్రీ, చిల్లు గారి, చేపల ఫ్రై, ఒక అరటిపండు, స్వీట్ ఏమో బ్రెడ్ హల్వా, ఇంకా పన్నీర్ కర్రీ, సాంబార్, పెరుగు ఉన్నాయిలేండి. ఇలా మా విందు భోజనం అందరం కలిసి తృప్తిగా భోజనం చేసేసాము. వెనకలు ఎవరు లేరు కదా. పొద్దున అదే పని ఒక ముసోడు ప్రయాణంలో అలా అందరం భోజనం చేసేసిన తర్వాత చదివింపులు చదివించేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకున్నామండి. రిటర్న్ గిఫ్ట్గా హాట్ బాక్స్ ఇచ్చారండి. అత్తయ్య ఆ బాక్స్లో కొంచెం బిర్యానీ కూడా పెట్టించిందండి నాన్నకి పట్టుకు వెళ్ళమని. ఈ ఫంక్షన్ జరిపించే చుట్టాలు అత్తయ్యకి బాగా కావాల్సిన వాళ్ళేనండి, అందుకే స్వతంత్రంగా పెట్టించింది. తర్వాత మా మేనకోడళ్ళ ముచ్చట్లు వినేసి వాళ్లతో ఓ పావుగంట స్పెండ్ చేశాము. అన్నయ్యలు తమ్ముళ్ళు లేకుండా అక్క చెల్లెళ్ళుగా ఉండేవాళ్ళకి ఒక అన్నయ్య కానీ ఒక తమ్ముడు కానీ ఉంటే బాగున్ను అనిపిస్తుంది కదండి, లేకపోతే అలా అనిపిస్తుంది కానివ్వండి, ఉంటే వేరేగా ఉంటుందన్నమాట. ఎందుకంటే అన్న చెల్లెళ్ళుగా ఉంటే మా వారు మా ఆడపడుచులాగే ఉండాలి, లేకపోతే ఉన్నా వేస్టే. అవునంటారో కాదంటారో కామెంట్ చేయండి. అసలు ఈ ఫంక్షన్కి వస్తానని నేను అస్సలు అనుకోలేదండి. ఇంటి దగ్గర చెల్లు ఉంది కదా మానేద్దాం అనుకున్నాను, కానీ మా వారు అస్సలు ఒప్పుకోలేదు. ఈరోజు మనం వెళ్తేనే కదా రేపు వాళ్ళు మన ఇంటికి వస్తారని ఒక సెంటిమెంట్ డైలాగ్ వేశారండి. సరే అది కూడా నిజమే కదా అని నేను కూడా వెళ్ళాను. అలా ఇద్దరం ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి అమ్మాళ్ళింటికి వెళ్ళామండి. ఇందుకు అమ్మాళ్ళింటికి ఎందుకు వచ్చామంటే నాన్నకి విత్తనాలు ఇవ్వడానికి వచ్చామండి. సెప్టెంబర్ నెలాఖరికి పొలంలో వేయాల్సిన విత్తనాలు వేసేయాలి. విత్తనాలు ఏం తెచ్చామంటే మినుములు, పెసలు తెచ్చామండి. లాస్ట్ ఇయర్ మినుములు జల్లితే నష్టం వచ్చింది, ఈ సంవత్సరం అయినా ఏమవుతుందో చూడాలి. మరి లాస్ట్ ఇయర్ మాత్రమే కాదులేండి, వ్యవసాయం స్టార్ట్ చేసిన 2 సంవత్సరాల నుండి మాకు నష్టమే వచ్చింది. సర్లేండి, ఈ వ్యవసాయం గురించి మీకు వేరే వీడియోలో షేర్ చేస్తాలేండి. ప్రస్తుతానికి అల్లుడు గారు వచ్చారని మామగారు కోండు పట్టుకునే సన్నివేశాన్ని చూసేయండి. మా కోళ్ళు కూడా పడేసుకోండి. అలా కోడిని పట్టుకొని మా చేలోకి వచ్చేసామండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు పొలంలో గడ్డి మందు కొట్టించాం కదండి, చాలా వరకు చేలో ఉన్న గడ్డి అంతా చచ్చిపోయి ఇప్పుడు తోట క్లియర్గా కనబడుతుంది. ఏంటి సుమా, మీ ఆయన వచ్చినప్పుడల్లా మీ నాన్న కోడిని వేస్తారా? అయ్యో పాపం అని అనుకోకండి. ప్రస్తుతం చేలో కోడిని కోసేది స్పెషల్గా మా కోసం మాత్రం కాదండి. చేలో ఏదైనా పంట వేసామనుకోండి, అది చేతికి వచ్చే టైంలో ఆ చేనికి కోడిని కోసిన తర్వాతే పంటను హార్వెస్ట్ చేస్తారు. దీనిని మేము పొలి పెట్టడం అంటామండి. ఈ అనవైతీ మాకు మా పెద్దల కాలం నుండి వస్తుందండి. మా తాతయ్య అయితే చేలో కోడిని కోసి సన్నని మంటపై గుండుకాయ ముక్కలు, మెత్తన ముక్కలు కాల్చిపెట్టేవాడు. అలా కాల్చినవి తింటూ ఉంటే ఆ టేస్ట్కి కేఎఫ్సి కూడా సరిపోదేమో అన్నట్టుగా ఉండేది. మా చిన్నప్పుడైతే చేలోకి వస్తానండి, మొక్కజొన్న పొత్తులు, కందికాయలు, సీతాఫలాలు, తేగలు ఏ సీజన్లో కాసేవి ఆ సీజన్లో కడుపు నిండా తినేవాళ్ళం. ఈ కాలంలో లాగా సాయంత్రం అయితే బజ్జీలు, సమోసాలు, న్యూడిల్స్లు, పానీపూరీలు ఉండేవి కాదండి.
దుంపలు అలంలో తింటూ హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఓకేనండి, ఇంతకీ కోణి కోసింది వంగ మొక్కలకి మిరపు మొక్కలకండి. ఈ ప్లేస్లో నాన్న చాలా మొక్కలు వేశారు, కానీ కొన్ని మొక్కలు మాత్రమే బ్రతకాయి. ఏ టైం అయినా సరే ఇంటికి వెళ్ళిపోవాలని సాయంత్రం 7 సరే ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఇంటి దగ్గర పిల్లలతో చెల్లి ఒకరితే ఉంది కదండి, అందుకే వచ్చేసాము. సండే రోజు అంతా నాకు ఇలా గడిచిందండి, అందుకే మీకు రిప్లైస్ ఇవ్వలేకపోయానని చెప్పాను కదండి. ఇక ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసరికి నైట్ 10 అయింది. చెల్లి మా కోసం వెయిట్ చేస్తుంది పడుకోకుండా. ఈ టైంలో అమ్మాళ్ళ ఇంటి నుండి రావడం చాలా రిస్క్ అండి, ఎందుకంటే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అస్సలు బాగోదు. నైట్ టైంలో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. ఏది గొయ్యో తెలీదు, ఏది నుయ్యో తెలీదు. మా వారి పుణ్యమా అని క్షేమంగానే ఇంటికి వచ్చేసామండి. వచ్చేటప్పుడు కోళ్ళు కూడా తెచ్చేసుకున్నామండి. అంటే ముందుసారి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కోళ్ళు కొన్నామని చెప్పాను కదండి, ఆ కోళ్ళు సంచిలో పెట్టుకుని తెచ్చేసుకున్నాము. అమ్మవాళ్ళ ఊరికి మా ఊరికి 70 కిలోమీటర్లండి. ఈ 70 కిలోమీటర్ల జర్నీలో సంచిలో పెట్టిన కొబ్బరికాయలు బీరకాయలు సగం రోస్ట్ అయిపోయాయి. అంటే సంచి సైలెన్సర్ కొట్టం పక్కనే పెట్టామండి. తప్పదు కదా, మరి సంచి కాలిపోయింది, సంచిలో పెట్టినవి కాలిపోయాయి. నాన్న ఇచ్చిన ఈ నాటుకోడి మాంసం అయితే 30% బాయిల్ అయిపోయింది. మూత తీసిన వెంటనే అయితే ఈ బాక్స్లోంచి ఆవిరి కూడా వచ్చింది. 30% సైలెన్సర్ కొట్టం బాయిల్ చేస్తే మిగిలిన 70% గ్యాస్ మీద నేను ఫ్రై చేశాను. ఆ రోజు మధ్యాహ్నం చారు పెట్టేసి కోడిగుడ్డు కూర చేశానండి. చారు ఎలాగో ఉంది కదా అని ఊరు నుంచి తెచ్చుకున్న చికెన్ ఫ్రై చేసుకుని తినేసాము. చెల్లికి ఫోన్ చేసి రైస్ ఒకటే పెట్టమని చెప్పానండి. చెల్లి రైస్ వండి ఉంచింది. చూసారు కదండి, ఒక్క రోజులో ఒక ఫంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజంతా అప్ అండ్ డౌన్ మొత్తం 140 కిలోమీటర్ల జర్నీ చేసి రోజంతా జర్నీలానే అయిపోయిందండి. ఇక ఇంటికి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. ఇంటికి రాగానే చెల్లి స్నానానికి వేడినీళ్ళు పెట్టి రెడీగా ఉంచింది. స్నానాలు చేసేసి భోజనం చేసేసి హ్యాపీగా పడుకున్నాం. ఓసారి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు గ్యాస్ స్టవ్ పట్టుకొని వెళ్ళాం కదండి, ఆ స్టవ్ అయితే అమ్మాళ్ళ ఇంటి నుండి మళ్ళీ తెచ్చుకున్నామండి. అమ్మవాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు కానీ వర్కౌట్ కాలేదండి. ఆ స్టవ్తో పాటు కూరగాయలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అమ్మాళ్ళ ఊర్లో కొన్న కోళ్ళు కూడా తెచ్చుకున్నామండి. లాస్ట్ వీక్లో బర్త్డే ఫంక్షన్కి వెళ్ళి డీమార్ట్కి వెళ్ళాము. ఇప్పుడేమో ఓనీ ఫంక్షన్కి వెళ్ళి అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఓకేనండి, ఫంక్షన్కి వెళ్ళి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి మళ్ళీ మా ఇంటికి వచ్చేసిన ఈ జర్నీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.